మా గిల్లు కూడా గంట చూసా తోపు వచ్చిండు కొరుట్ల లేట్ అయినా నాకైతే సారీ, ఎందుకంటే ఎండలు మరి ఘోరం కొడుతున్నాయి. ఇగో ఎండ చూసిరా, ఎండ చూసిరా, సంపుతుంది ఎండ. అది ఇక్కడ మన గణపతి ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ పీకే లాక్స్ తెలుగు 20 ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం వచ్చేసి కొరుట్ల శిల్పకళ రెండు బ్రాంచ్లను అయితే ఉన్నాం. ఇక్కడనైతే వెరైటీ వెరైటీ గణపతులు అయితే తయారైనాయి, అవి మనం చూద్దాం. అట్లనే ఈరోజు అయితే వచ్చేసి మా మామ మేజర్ మామ కూడా వచ్చిండు. మామ మన వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నాం? కొరుట్ల వినాయకుడు సూపర్ ఉన్నాయి, శిల్పకళ ఆర్ట్స్. ఓకే, ఇప్పుడు నేను మా మామనైతే ఇక్కడ మీ గణపతులన్నీ చూపిస్తాం. ఫ్రెండ్స్ చాలామంది అయితే అడుగుతారు ఎందుకు లేట్ అవుతుంది వినాయకులు అని చెప్పేసి. ఎండలు అయితే మామూలు కొడతలేవు, ఇవాళ అడిగి అయితే కొద్దిగా ధైర్యం చేసుకొని చెప్పమా. ఈ ఎండలు గుర్రం కొట్టుట్లా వర్కర్స్ కూడా చేస్తలేరు. మీకు ఇప్పుడు వినాయకులు వీడియో తీసి పెడతాం. అది అదన్నమాట, వినాయకులు కూడా ఉన్నాయి, ఇలా అట్రాక్షన్ వినాయకులు ఉన్నాయి. చూడరు ఒకసారి మీరు వినాయకులు ఊపెడతాం మీకు. మా ఈ గణపతి ఊపేట ఒకసారి మనం లాగితే మీరు చూడండి ఫ్రెండ్స్, వినాయకుడు ఎంత మంచిగా ఉందో వర్క్, చాలా వర్క్ మంచిగా ఉంది. అదికు అయ్యప్ప సాగు చూస్తున్నాడు, కుమారస్వామి కూర్చున్నాడు పైన, మళ్ళీ శేషనాగు స్టోన్స్ చూడండి, తొండం మీద మంచి డిజైన్ ఉంది, చాలా బాగుంది. వినాయకుడు చూడండి, మస్తు వినాయకులు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ వినాయకులు ఉన్నాయి. అటు చూడండి ఈడ కూడా సేమ్ ఉంది, సేమ్ ఇంకా వినాయకుడు ఒకటి కూడా ఉంది, ఇంకా చూపెడతాం అది ఫ్రెండ్స్. ఇలా అటు అయితే మా మామని వీడియోలో గుంజిరా నేను. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గణపతి అయితే మీరు చూడొచ్చు, మనకు పీట మీద కూర్చున్న గణపతి, బ్యాక్గ్రౌండ్ ఆర్చి అయితే హైలైట్ అంటే హైలైట్ వచ్చింది. పైననైతే మనకు విష్ణుమూర్తి, ఇక్కడ మీరు చూడొచ్చు అటు ఇటు ఏనుగులు. పైననైతే ఒక మనకు చూసిరు కదా నారాయణుడు, గణపతి హైలైట్ అంటే హైలైట్ ఉంది అసలు. ఇక్కడ నుంచి అక్కడ దాకా సేమ్ గణపతులు ఇవైతే వచ్చేసి, ఇక మనకైతే వచ్చేసి ఇక్కడ గణపతి మీరు చూడొచ్చు, లాల్ బాక్చా రాజా గణపతి. ఇదైతే లాస్ట్ ఇయర్ మన కొరుట్ల హైలైట్ ఫేమస్ అయిన గణపతి ఇదైతే మనకు లాల్ బాక్చా రాజా. ఫ్రెండ్ ఇక్కడ నుంచి అక్కడ దాకా సేమ్ గణపతులు అయితే ఉన్నాయి. మామ మన వాళ్ళకి చెప్పు వీడియో మొత్తం చూడమని చెప్పు. ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూడండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. అది ఇటు సైడ్ అయితే చూద్దాం మరే. ఇక మా మేజర్ మామ ఆల్రెడీ చేసి అయితే మేజర్ మామని వేసుకొని వచ్చినాయి ఇలా కోరిట్లకు. ఇక మామనే ఇలా మొత్తం డ్రైవింగ్ చేసిండు బండి డ్రైవింగ్ కూడా. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా సేమ్ గణపతులు ఉన్నాయి, ఒకసారి అటు ఆ షెడ్లకు కూడా పోదాం. ఫ్రెండ్స్ ఆ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ అయ్యకూరి, మంచి మంచి గణపతులు ఉన్నాయి శిల్పకళలు అయితే. ఇక ఇక్కడ నుంచి వీడియో లింక్కి వస్తే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మా మన వాళ్ళకి ఎప్పు మన వాళ్ళు అట్ట అవుతారు, లేట్ కాదు ఇక్కడ నుంచి. లేట్ కాదు సార్, లేట్ కాదు, ఇది ఇక్కడ తొందర వీడియోలు అప్లోడ్ చేస్తాం మేము. అది ఈసారి లేట్ కాదు, లేట్ కానీ మేము వెంట వెంట అప్లోడ్ చేస్తూనే ఉంటాం వినాయకులు. ఇక్కడ నుంచి మన ఛానల్లో మేజర్ మామ కూడా వస్తాడు మనతోటి, అన్ని చూపెడతాడు వినాయకులు, చూపెడతా వినాయకుల వీడియోలు తీసి పెడతాం మేము రోజు. అది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కసారి మీరు గణపతి అయితే చూడొచ్చు గిడ. ఇది మన గణపతి అయితే వచ్చేసి మనకు శివుడు పార్వతి గణపతి, పైన మూషికరాజు, బ్యాక్గ్రౌండ్ ఆర్చి అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంది అసలు. చూసిరు కదా ఫ్రెండ్స్, లేట్ కాదు, లేట్ అయినందుకైతే సారీ, ఎందుకంటే ఎండలు మరి ఘోరం కొడుతున్నాయి. ఇగో ఎండ చూసిరా, ఎండ చూసిరా, సంపుతుంది ఎండ. అది ఇక్కడ మన గణపతి చేతులు. అండ్ ఒకసారి ఇట్లా లోపలికి పోదాం, మనకి ఇక్కడ లోపలనైతే పెద్ద గణపతి. మామా ఇది 14 ఫీట్ల గణపతి, ఇది 14 ఉంటుందా? 15-14 ఉంటుంది గణపతి, చూడండి బాగా పెద్ద ఉంటుంది గణపతి. అదే పైన ఆర్చి శివుడు, ఆర్చి కూడా బాగా డిఫరెంట్ బాగా డిజైన్ చేశారు ఆర్చి. శివుడు చూడండి ఫస్ట్, శివుడు ఎంత లుక్ ఉందో, లుక్ బాగుంది శివుడు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇంకా మంచి మంచి వినాయకులు చూపెడతాం. మళ్ళీ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పీకే లాస్ తెలుగు 20 అది అన్నమాట. చూసిరా ఫ్రెండ్స్, అమ్మ మామ కూడా ఇక నాకు సపోర్ట్ చేద్దాం అనేది, ఇక మా మామ కూడా వచ్చింది నాతోటి. ఇక మీ సబ్స్క్రైబర్లు అందరికీ చెప్తారా నేను ఇవాళ, ఎందుకంటే నువ్వు ఎండలా ఎంత అటు ఇటు తిరుగుతున్నావు కదా, అందుకే వీడియోలు ఆపినామని చెప్పేసి అయితే ఇక నేను మా మామ కలిసి వచ్చినాం. మామ గిల్లు కూడా గణపతి చూసా తోపు రాకుంది కదా, గణపతి మస్తు ఉంది గణపతి అయితే. ఓ ఇక్కడ ఫ్రెండ్స్ ఆ గణపతి చూసిరా, మహారాజ్ గారి లెక్క కూర్చున్న గణపతి. బ్యాక్గ్రౌండ్ అయితే మీరు చూడొచ్చు త్రిశూలం కదా మామ, త్రిశూలం బ్యాక్గ్రౌండ్ అయితే త్రిశూలం. సేమ్ ఇక్కడ నుంచి అక్కడ దాకా సేమ్ గణపతులు, హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి గణపతులు అయితే వచ్చేసి. ఇగో ఇక్కడ ఒక గణపతి కలరింగ్లు కూడా అయినాయి మంచిగా, గణపతి అయితే హైలైట్ ఉంది మామ నిజంగా.
మస్తు ఉన్నాయి గణపతులు. అయితే అసలు సూపర్ ఉన్నాయి. అదే ఈ శిల్పకాల ఆర్ట్స్లా గణపతులు హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి అసలు. మొత్తం చూసారు కదా, ఇటు సైడ్ కూడా పోదాం ఫ్రెండ్స్. వా మాకు గణపతి చూడగో చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, పో ఆడుకో అడుగో మన చూపెట్టేంది. చూడండి ఫ్రెండ్స్, దాదాపు వినాయకుడు 18 ఫీట్లు ఉంటుంది. వెనక బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ బాగుంది. కృష్ణుడు రాధిక తొండం చూడండి సార్, తొండం మస్తు ఉంది. స్టోన్స్ పెట్టి డిజైన్ మంచిగా ఉంది, బాగా పెద్దగా ఉంటుంది వినాయకుడు. చాలా లుక్ లుకింగ్ కూడా ఉంది. ఫేస్ కట్ చూడండి సార్, ఫేస్ కట్ ఎంత మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫేస్ కట్ చూడండి, బాగుంది ఫేస్ కట్. మస్తు ఉంది గణపతి అయితే ఫ్రెండ్స్. ఈ షెడ్లను అయితే చూసారు కదా, ఇది పార్ట్ 2 అన్నమాట. మనకి సబ్స్క్రైబ్ నోట్ చెప్దాం. మీకు గనక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, పక్క ఉన్న గంట బెల్ని లైక్ కొట్టండి. గణపతి బప్ప మోర్యా.